12 ఫీల్డ్ రా. ఆ అబ్లెట్ ఏంటి రా? సంథింగ్ ఇస్ రాంగ్ హియర్. సిద్ధార్థకి దెబ్బ తగిలినట్టుంది. ఫీలింగ్ రాదు. ఓ గాడ్, బాగా కట్ అయింది. ఈ కట్ సిద్ధాంత్ ఆడలేవు, బయటకు వచ్చాయి. Sir, is it okay, sir? Noel! Go. స్టూపిడ్ డాక్టర్, బ్యాటింగ్ చేయడం కుదరదు, బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్. బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్, హూ కేర్స్. కష్టంరా, ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచ్ పెద్ద ఫ్రాడ్. సో మన స్పోర్ట్స్ పెవిలియన్ లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా జనిమియా? జీ సార్. 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్ సంపత్, బోల్ సంపత్, బోల్ సంపత్, బోల్ సంపత్. టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాంరా? జిహెచ్ఎస్ కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలీదు. సంపత్ జిహెచ్ఎస్ ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నడపడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 మోర్ రన్స్ మ్యాన్. యా, లెట్స్ డు ఇట్. ఎస్ 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 నో 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 నో. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడు సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు, టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడు తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు.
సంపత్ వెళ్ళిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్? They hate me. Sampath, they're kids. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో గిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. $192 in 20 overs. Easy kada? Sir, we are sorry, sir. Sir, me kosam me match gelustan, sir. No, no, Gautam. Don't say that. Meer aade na kosam kadu. Golconda High School kosam. Jartga vinanda perni. Golconda High School. Now that is your team. Oh, sir, gurtu techukondi. Okappudu 5 roundlu parigettamante archi gee pettaru. Kaani ippudu the best team in the state, Everglades tho మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ జిహెచ్ఎస్. మీ కళ ఈ రోజు, మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్నీ రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దులా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికి ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్. ఇది మీరు మీ అర్హతగా, సగర్వంగా, నిజమైన మగాళ్లుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి, నాలిక మడిచి, మీసాలు మెలేసి ఏ సెంటర్ కైనా రా పొడి చేస్తా నరికేస్తా అని అంటాం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్లుగా మారారా లేదా అని ఒక కోచ్ గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. ఆర్ యు విత్ మీ? Yes sir. Are we going to fulfill our dream? Yes sir. Are we going to win? Yes sir. Go GHS. Go GHS. Go GHS. Mikey, okay? My God. Doctor! Doctor! Man, raktam vastundi. Blood. Ippatike Siddhant retired hurt. Mikey, sir, blood vastundi, sir. DHS paristhiti chala kashtamaina cheppali. It's bleeding. Bandage cheyalra? Vaddu, sir. Huh? Mikey, don't be silly. I'm okay, sir. తీసుకెళ్ళిపోండి సార్. మైకి, పిచ్చా నీకు ఏమైనా? సార్, తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను. ఓకే సార్, చెప్పానా నా కొడుకు మొండి వాడు రాడు, ఆదిలో NTR లో అయిపోయాడు. కమ్ ఆన్ మైకి. Let's go.